రాజధాని భూముల కుంభకోణంలో సిఐడి ఒక్కో తీగ లాగుతుంటే బడాబాబుల డొంకలు కదులుతున్నాయి. దర్యాప్తులో తాజాగా ఇద్దరు ఐఏఎస్ పేర్లు తెరపైకి వచ్చాయి. నాటి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహకరించారని అభియోగాలున్నాయి. కొంత గ్యాప్ తర్వాత అమరావతి భూముల కుంభకోణం మళ్లీ ఏపీలో కలకలం రేపుతోంది. ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో వారే ఇప్పుడు కీలకమైన సాక్ష్యాలను అందిస్తున్నారు. ఈసారి జరుగుతున్న చర్చలో రాజకీయ నాయకులతో పాటు కొందరు అధికారుల చుట్టూ ఉచ్చు బిగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని భూస్కామ్లో ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, కోన శశిధర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాంతిలాల్ దండే గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు తుళ్లూరు మండలానికి చెందిన అసైన్డ్ భూముల రికార్డులన్నీ ట్యాంపర్ అయ్యాయనేది ప్రధాన అభియోగం. రికార్డులన్నీ నాడు కలెక్టర్గా వ్యవహరిస్తున్న కాంతిలాల్ దండే దగ్గరకు చేరాయనేది తాజా ఆరోపణ. అలాగే కోన శశిధర్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో కూడా కొన్ని భూ అక్రమాలు జరిగాయని, విచారణ జరిపితే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే చర్చ జరుగుతోంది. ఈ విషయాలన్నీ సిఐడి విచారణలో వెలుగు చూడడంతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సేకరించిన సమాచారంలోనూ స్పష్టమవుతోంది. నాటి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తే గుంటూరు జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన కాంతిలాల్ దండే వీరికి పూర్తిగా సహకరించి అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణంపై ఇప్పటికే సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన వీడియోలోని కొందరి రైతులను సిఐడి విచారణకు పిలిచింది. దర్యాప్తులో నాడు జరిగిన లావాదేవీలు, అసెండ్ భూముల అమ్మకానికి సంబంధించి కీలక సమాచారాన్ని సిఐడి సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే అసెండ్ భూముల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మానంద రెడ్డిని కూడా విచారణకు పిలవనుంది సిఐడి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం 10 రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ సాంబశివరావు పాత్ర ఏ మేరకు ఉందనే అంశం మీద కూపీ లాగనుంది. ఈ వ్యవహారంలో తాజాగా ఓ ఐపీఎస్ పేరు కూడా వినిపిస్తోంది. బ్రహ్మానందరెడ్డికి సదరు ఐపీఎస్ సన్నిహితంగా ఉండేవారని సమాచారం.